ఫ్రెండ్స్, ఇది పొనుగింటి కాకండి, నాటు రకము. మనకు మామూలుగా అయితే మార్కెట్లో గ్రీన్ కలర్లో ఎక్కువగా అమ్ముతూ ఉంటారు, కానీ ఇది రెడ్ కలర్ అండి. ఒరిజినల్ నాటు పొనుగింటాకు అంటారు. కొన్ని ప్రాంతాల్లో అయితే దీన్ని లైన్ తోటకూర అని కూడా అంటారండి. అంటే ఆంధ్ర సైడు, ప్రకాశం జిల్లా ఆ సైడ్ అయితే దీన్ని లైన్ తోటకూర అని కూడా అంటూ ఉంటారండి. ఇది రెడ్ కలర్లో చిన్న చిన్న ఆకులు, చూసేదానికైతే చాలా అందంగా ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్యానికి కానీ చాలా అయితే చాలా మంచిదండి. కూరల్లో ఈ పొనుగింటి ఆకుకు చాలా ప్రత్యేకమైన స్థానం అయితే ఉంది. ఈ ఆకుకూరతో చేసిన పప్పు కానీ తాలింపు కానీ చాలా టేస్టీగా అయితే ఉంటుంది. అంటే రుచికి రుచి చాలా బాగుంటుంది, అలాగే ఆరోగ్యానికి చాలా మంచిది. మనము ఫ్రీక్వెంట్గా వారానికి 2 సార్లు ఈ ఆకుకూరను తింటూ ఉన్నాం అనుకోండి, ఒకవేళ కంటి సమస్య ఏదైనా ఉన్నా, నరాల సమస్య ఏదైనా ఉన్నా కానీ ఇవి త్వరగా నయం అయిపోతుందని మన డాక్టర్స్ అయితే చెప్తూ ఉన్నారండి. ఈ మధ్య కాలంలో పిల్లల సెల్ ఎక్కువగా చూడడము, ట్యాబ్స్, కంప్యూటర్స్, ల్యాప్టాప్లు ఎక్కువగా చూసి సైట్ అయితే తెచ్చేసుకుంటూ ఉన్నారు. ఇలాంటి పిల్లలకి మనం ఈ ఆకుకూరని ఫ్రీక్వెంట్గా ఇస్తూ ఉంటే అసలు అద్దాలే వాడనసం ఉండదన్నమాట. ఇది తింటూ ఉంటే మనము ఫ్రీక్వెంట్గా ఈ ఆకుకూరను తింటూ ఉంటే కంటి చూపు ఉన్న వాళ్ళకి బాగా మెరుగుపడుతుందని, అలాగే అద్దాలు వాడే వాళ్ళకి అద్దాలే పక్కన పెట్టేయచ్చు అని మన డాక్టర్స్ కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ ఆకుకూరలో విటమిన్ ఏ, బి6, పొటాషియము, కాల్షియము ఎక్కువగా ఉంటుందని, కాల్షియం డెఫిషియన్సీ ఈ మధ్య పిల్లలకి ఎక్కువ అయిపోతుంది, అంటే ఎక్కువ స్ట్రెస్ అయిపోతుంది. స్కూల్స్లో కానీ జాబ్ చేసే వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ స్ట్రెస్ ఎక్కువైపోయి నోట్లో పుండు రావడం, నోరు పగలడం అలాంటి సమస్యలు వస్తున్నాయి. అలాంటి వాళ్ళందరికీ ఈ ఆకుకూర ఫ్రీక్వెంట్గా తింటూ ఉంటే అలాంటి సమస్య నుంచి కానీ బయటపడిపోవచ్చు. ఈ ఆకుకూరను చూడండి, ఇలా స్టెమ్స్ రూపంలోనే మనం అయితే నాటుకోవచ్చు అండి. ఇది నిన్న మేము పప్పు చేసేసి ఈ స్టెమ్స్ అలాగే పెట్టేశానమాట. అంటే మనము లేతగా ఉంటే స్టెమ్స్ కానీ మనం పప్పులో వేసేయచ్చు. అంటే ఈరోజు మీకు వీడియోలో చూపించాలని చెప్పి నేను ఆకును మాత్రమే పప్పులో వేసేసి ఈ స్టెమ్స్ని అలాగే పెట్టేశాను నీళ్ళల్లో. ఇప్పుడు చూడండి, మనం ఇలా స్టెమ్స్ని ఇలా మట్టిలో నాటేస్తే చాలండి, మనకి ఈజీగా అయితే ఇది ప్రాపగేట్ అయిపోతుంది. అంటే ఈ ఆకుకూరను మనము విత్తనాల రూపంలో ఏం ప్రాపగేట్ చేసుకోని అవసరం లేదండి. మట్టి చూడండి ఎంత లూజ్గా ఉందో. మనకి ఈ ఆకుకూరలకు మాత్రం మట్టి ఇట్లా లూజ్గా ఉంటే బాగా ఇది వేర్లు బాగా లోతుగా వెళ్ళిపోయి బాగా స్ప్రెడ్ అయిపోయి మంచిగా అయితే మనకు మొక్క అయితే బాగా గ్రో అయిపోతుంది. ఏ ఆకుకూరకైనా కానీ మట్టి ఇంత మంచిగా లూజుగా ఉండాలి. నేను చెయ్యి ఇలా అంటుంటే మట్టి ఎంత లోతుగా వెళ్ళిపోతుందో చూడండి. ఈ ఆకుకూరను ఇలా చిన్న చిన్న కంటైనర్స్లోనే వేసుకోవచ్చండి. పెద్ద పెద్ద కంటైనర్స్ అయితే ఏం అవసరం లేదు. ఇది ఇండోర్లో పెట్టుకున్నా కానీ మనకు మంచిగా అయితే వచ్చేస్తుంది. బాల్కనీ గార్డెన్ ఉన్న వాళ్ళు టెరెస్ గార్డెన్ లేదని బాధపడిన అవసరం లేదు. మనం బాల్కనీలో పెట్టేసుకున్నా కానీ ఇంత చిన్న చిన్న పార్ట్స్ చూడండి ఎంత మంచిగా అయితే వచ్చేస్తుంది. ఒక మనము 2-3 కంటైనర్స్లో వేసేసుకున్నాం అనుకోండి, మనకు ఫ్రీక్వెంట్గా వారానికి 2 రోజులు అయితే ఆకుకూర వచ్చేస్తుంది. గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఎంత అందంగా ఉందో అసలు ఈ ఆకుకూర. మనకు మార్కెట్లో పొనుగింటి ఆకు అంటే ఆకులు పొడవుగా గ్రీన్ కలర్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము 99%. ఇది నాటు పొనుగింటి ఆకు కాబట్టి ఆకులు గ్రీన్గా కింద రెడ్గా చాలా చూసేదానికి చాలా అందంగా ఉంది. అలాగే ఈ ఆకుకూరలో ఐరన్ కానీ చాలా సమృద్ధిగా ఉంది కాబట్టి పిల్లలకు మనము ఇలాంటి ఆకుకూర తినిపించామనుకోండి నరాల సమస్య, సైట్ సమస్య అలాంటి వాటి నుంచి మనము పిల్లల్ని కాపాడుకోవచ్చు. ఈ సాయిల్ విషయానికి వస్తే కోకోపీట్ ఎక్కువ వేశానండి, అందుకే మట్టి ఇంత లూజ్గా ఉంది. కోకోపీట్ 30% వేశాను, ఎర్రమట్టి 20% వేశాను, కంపోస్ట్ 20% వేశాను. వేప పిండి కొంచెం వేసానండి. వేప పిండి వేసేదాని వల్ల మనకి ఫంగస్ రాకుండా, తెగులు రాకుండా ఉంటుంది. ఈ విధమైన మనము మట్టి మిశ్రమాన్ని ఈ విధంగా తయారు చేసుకుంటే ఎటువంటి ఆకుకూరలకైనా సేమ్ ఇదే సరిపోతుందండి. ఒకవేళ మన దగ్గర కోకోపీట్ లేదు అనుకుంటే ఇసుకైనా వాడచ్చు. ఈ మొక్క ఒకసారి వచ్చేసిన తర్వాత మనము గిల్లుకుంటూ ఉంటే చాలండి, అదే వచ్చేస్తూ ఉంటుంది. వేర్లతో అయితే పీకునవసరం లేదనమాట. మనము చిన్నగా స్టెమ్స్ అలా కట్ చేసేసుకుంటే చాలన్నమాట. మనకి ఈ ప్లాంట్ ఎన్ని అంటే ఇయర్స్ అయినా అలాగే ఉండిపోతుంది. ఇలాంటి ఈజీ ప్లాంట్స్ని మన ఇంట్లో ఈజీగా అయితే గ్రో చేసుకోవచ్చండి. ఇన్ఫర్మేషన్ మీ అందరికీ యూజ్ అవుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.